वेलकम टू एटीवी टाइम टू टॉक की स्वागत इप्पुडु मनं कोरकंटी चंद्र गारि इंट्लो उन्नामंडि वारि माटल्लोने गत मूडेळ्ळलो एलांटि अभिवृद्धि जरिगिंदि सिंगरेणिलो एलांटि उपाधि अवकाशालु राबोतुन्नायि ఈ మధ్య కాలంలోనే కొంచెం కాంట్రవర్సీ కూడా జరిగినటువంటి విషయాలు చాలానే ఉన్నాయి. అక్కడ ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఏంటి తెలుసుకుందాం. మీ కాన్షియన్సీ పేరు చెప్పగానే ప్రముఖంగా వినిపించేది సింగరేణి. కానీ సింగరేణిలో ఎప్పటి నుంచో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు అన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? సింగరేణి కార్మికులకు సంబంధించి గతంలో కంటే పరిగాపులు కావాల్సిన పరిస్థితి వచ్చేది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే రామగుండం విషయంలో ఏదైతే ఉందో ఉద్యోగం కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. చంద్ర గారు మనుషులే డబ్బు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. ఇచ్చినటువంటి వ్యక్తి తప్పకుండా ఈ పలానా సందర్భంలో నాకు ఇచ్చిండు, నాకు ఉద్యోగం వచ్చింది లేకపోతే ఉద్యోగం రాలేదు, నన్ను ఇబ్బంది పెట్టిందని ఉద్యోగాలు పెట్టించి డబ్బులు తీసుకునేటువంటి హీన పరిస్థితిలో లేరు ప్రజాప్రతినిధులు. అది మన మీద వ్యక్తిగతంగా ఒక పర్సనల్గా డ్యామేజ్ చేయాలని చెప్పినటువంటి మాసం. మరోవైపు ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్తో కూడా ఇష్యూ అయింది. ఎందుకు పదే పదే ఇది వివాదాస్పదం అవ్వటం? ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నన్ను, రీసెంట్గా జరిగినటువంటి సంస్థాగత ఎన్నికల్లో కూడా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు కానీ లేకపోతే మీతో నడిచినటువంటి వాళ్ళకి కానీ చాలామందికి టికెట్లు లభించలేదని చెప్పేసి చాలా కాంట్రవర్సీ ఇష్యూస్ కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. దురదృష్టం, మళ్ళీ కొంతమంది వేరే నియోజకవర్గాలు ఎక్కడైతే ఉంటుండొచ్చు. ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీ, కానీ ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో దాని మీద మీ స్పందన? ఆ రోజు ప్రస్థానం ఉద్యమ ప్రస్థానం, ఈరోజు ప్రస్థానం ఆటుపోట్లు ఎదుర్కొంటున్న పార్టీగా కనిపిస్తుంది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ. మొత్తం శక్తినంతా కట్టడి చేసి పెడితే తప్ప గెలవలేనటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. నిజమేనా? వాస్తవంగా ప్రజలకు తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ స్టంట్ కోసమే వస్తున్నటువంటి పథకాలు. ఎక్కడ బైపోల్ వస్తే అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుంది, ఎక్కడైతే బైపోల్ రాదో అక్కడ అభివృద్ధి శూన్యం అని చాలామంది మేధావులు అంటున్నారు. దాని మీద మీ స్పందన? రాజకీయ పార్టీలతోని అనుబంధం ఉన్నటువంటి మేధావులు మాత్రమే మాట్లాడుతున్నటువంటి విషయాలు. దళిత బంధు చాలా కాంట్రవర్సీకి దారితీసినటువంటి విషయం. ఆ దళిత బంధు పరిస్థితి ఏంటి? ఎలక్షన్ రాగానే ఎలక్షన్ స్టంట్ వరకే ఉందా? దళితులకు ఇస్తే మరి బీసీల సంగతి ఏంది, దళితులకు ఇస్తే ఇంకోల సంగతి ఏందని మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఒకసారి మీరు 48 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రజలందరినీ కూడా ఒక్కతాటిపైకి తీసుకొచ్చేటువంటి కార్యాచరణ మా కార్యాచరణ అంతా. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా ఉంది కరోనా? మొత్తం ఎక్కడ చూసినా కానీ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఏ విధంగా ఉంది మీ రామగుండంలో పరిస్థితి? ఏ విధంగా ఉంది ఏంటి? కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అతకల కుతలమవుతున్న సందర్భంలో రామగుండం నియోజకవర్గంలో ప్రత్యేకంగా మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ప్రాణాలతో కాపాడాలనేటువంటి ఒక గొప్ప మా సంకల్పంతో ముందుగానే ప్రివియంట్గా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి మాకందరికి కూడా దిశానిర్దేశన చేసి నాయకులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలి, వాళ్ళను తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం వలన మేము ఈ యొక్క కరోనా మహమ్మారి ఉధృతమవుతున్నటువంటి సందర్భంగా మేము ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు ప్రతి ఇంటిల్లు గడప గడప దీనిపై అవగాహన కల్పించేటువంటి విధంగా కరపత్రాలు తీయడం, వీడియోలు తయారు చేయడం, ప్రత్యేకంగా డాక్టర్ల బృందాలను, తర్వాత శానిటేషన్ బృందాలను, వీళ్ళందరినీ కూడా ఇల్లు గడప గడపకు వెళ్ళే విధంగా చేసి ఎక్కడి వాళ్ళని అక్కడ అప్రమత్తంగా ఉండే విధంగా చేయడం మూలాన రామగుండం నియోజకవర్గంలో కొంత కరోనా వల్ల ప్రాణ నష్టం కొంచెం తప్పిందనేది వాస్తవం.
మీ కాన్షియన్సీ పేరు చెప్పగానే ప్రముఖంగా వినిపించేది సింగరేణి. కానీ సింగరేణిలో ఎప్పటి నుంచో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు అన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? వాస్తవంగా సింగరేణి తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద పరిశ్రమ, ఇది కార్పొరేషన్. ఇందులో ఈ యొక్క పరిశ్రమలో ఇంతకుముందు 100,000 పైచీలకు కార్మికులు పనిచేసేటువంటి వాళ్ళు. దినదినం ఆ యొక్క వ్యవస్థ కార్మికులను తగ్గుముఖం పట్టే విధంగా చేసినారు అప్పుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కాంట్రాక్టీకరణను ప్రైవేటీకరణ వైపు అడుగులు వేసేటువంటి దిశగా మొదలుపెట్టినాడు. ఆ రోజు ఏమి చేసినారంటే మొట్టమొదలుగా వారసత్వపు ఉద్యోగాలు అనేది మా సింగరేణిలో అందరికీ ఇచ్చేటువంటిది. వారసత్వ ఉద్యోగాలను బంధు పెట్టినారు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఇలా వారసత్వ ఉద్యోగాలు ప్రారంభం చేసిండ్రు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ రోజు 16,000 మంది కార్మికులకు ఇప్పటికీ ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించడం జరిగింది ఈ యొక్క సింగరేణిలో. ఇట్లా సింగరేణి కార్మికులకు సంబంధించి గతంలో కంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అసలు సింగరేణి కంపెనీలో యూనియన్లు ఉంటాయి, ఆ యూనియన్ల నాయకులు పోయినా కూడా పడిగాపులు కావాల్సిన పరిస్థితి వచ్చేది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే. అటువంటి పరిస్థితి నుండి ఇలా ముఖ్యమంత్రి గారే నేరుగా పిలుచుకొని మీ సమస్యలేంది, కార్మికుల సమస్యలేందని తెలుసుకొని పరిష్కారం చేస్తున్నటువంటి దిశగా ఇలా సింగరేణి సంస్థ పురోగాభివృద్ధి చెందుతూ ఉన్నది. దీంట్లో మన ముఖ్యమంత్రి గారి పాత్ర చాలా గొప్ప పాత్ర. అంత ఎప్పటికప్పుడు ఈ యొక్క సింగరేణి మీద పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు అది చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సింగరేణిలో ఉన్నటువంటి 11 సమస్యలను ఇప్పటి వరకు ఏ సంఘం గెలిచిన సంఘాలు ఇవి కూడా సమస్యలు పరిష్కారం చేయాలి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అని తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ సంఘం, తెలంగాణ ఆ యొక్క అనుబంధ సంఘం ద్వారా ఉన్నటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను కూడా వెంటనే స్పందించి వెంటనే పరిష్కారం చేయాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసి పరిష్కారం చేసినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలోనే అది సాధ్యమైంది, అది పరిష్కారం అవుకుంటూ ముందుకు పోతూ ఉన్నది. ఈ క్రమంలోనే మేము ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వాస్తవంగా సింగరేణి ఏరియాలో ప్రభుత్వపరమైనటువంటి ఒక సహకారంతో ఇక్కడ సింగరేణికి సంబంధించినటువంటి ఆసుపత్రులకు సంబంధించి వైద్య విభాగానికి సంబంధించి సరిగ్గా లేదు అని ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడ ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ సింగరేణి ద్వారా ఏర్పాటు చేపిస్తామని చెప్పినటువంటి విధంగా నేను రామగుండం నియోజకవర్గంలోనే ప్రత్యేకంగా మేము కోరినప్పుడు వారు మా సింగరేణి కార్మికుల పట్ల ఈ యొక్క రామగుండం నియోజకవర్గం ప్రజల పట్ల ఉన్నటువంటి అభిమానం ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క రామగుండంలో కార్మికులందరినీ కూడా రక్షించడం కోసం మన ఆరోగ్య రక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ మాకు ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్ కూడా ఈ మధ్య కాలంలోనే మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా కార్మికుల హక్కుల కోసం, కార్మికుల సమస్యల కోసం మేము ఒక కార్మికుని కొడుకుగా, మేము కార్మికుల సమస్యలు తెలిసినటువంటి వానిగా పరిష్కారం చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం. కార్మికులకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఉద్యమాన్ని చేస్తాం. ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సింగరేణికి సంబంధించి బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేస్తూ అక్కడ ఒక టెండర్ కాల్ పర్ చేయడం పిలవడం జరిగింది. దాన్ని రద్దు చేయాలని మేము అనేక 3 రోజుల పాటు బంధు పిలుపుని ఇవ్వడం దానికి సంబంధించిన అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ అదానీ అంబానీలకు, బీజేపీ ప్రభుత్వం అదానీ అంబానీలకు ఇవాళ ఆ యొక్క బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేస్తూ వాళ్ళకి అప్పగించేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. దీనిపై ప్రజలందరూ కూడా, కార్మికులందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. దీనిపై ఇంతటి వరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో మా ఈ ప్రైవేట్ పరం కావద్దనేటువంటి ఆలోచనలు కొద్ది ఉన్నారు. దీని మీద మేము మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో దీన్ని మేము అడ్డుకుంటామని కూడా చెప్పడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితిలో మేము అడ్డుకుంటాం కూడా. కానీ ఇక్కడ ఈ మధ్యకాలంలో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి ఒక ఇష్యూ ఏంటంటే రామగుండం విషయంలో ఏదైతే ఉందో దాంట్లో ఉద్యోగం కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కొన్ని సంచలన ఆరోపణలు కూడా వచ్చినాయి. దాని మీద మీ స్పందన? రామగుండం నియోజకవర్గంలో పరిశ్రమలు కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. అక్కడ ఎన్టీపీసీ కానీ, సింగరేణి కానీ, తర్వాత మా దగ్గర కేసీఆర్ కేశవరామ్ కానీ, ఈ మధ్యకాలంలో ఆర్ఎఫ్సీఎల్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో కాంట్రాక్టీకరణతోని కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులను తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా టెండర్లు విరవడం, కాంట్రాక్టర్లు రావడం,
ఆ కాంట్రాక్టర్లు స్వతహాగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటిది. మా దగ్గర సింగరేణి వర్క్ పడ్డా కూడా ఎవరైనా టెండర్ వేసినా కూడా 10 మందికో 15 మందికో వస్తే దాంట్లో వాళ్ళు తీసుకునేటువంటి ఆనవాయితీ ఉంటుంది. కాంట్రాక్టరే వాళ్ళను సెలెక్ట్ చేసుకొని కంపెనీకి అప్పగించి పనులను చేపించుకునేటువంటిది ఉంటుంది. అట్లాగే ఆ పరిస్థితులలో ఏం జరుగుతుందంటే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వచ్చినటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళు కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అనేది మేము చెప్పినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా డబ్బులు తీసుకుని మా దగ్గర ఓబీ కాంట్రాక్టర్లు ఉంటారు. అదేవిధంగా ఎన్టీపీసీలో లేబర్ కాంట్రాక్టర్లు ఉన్నాయి. అన్ని రకాలు ఉంటాయి. మా దగ్గర వచ్చినటువంటి వాళ్ళకు మేము చెప్పినటువంటి వాళ్ళకు కానీ తర్వాత పోయినటువంటి వాళ్ళకు కానీ ఎవరి దగ్గర తీసుకోలేదు. కొంత ఆరోపణలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ యొక్క ఉద్యోగాల కోసం తీసుకుంటున్నారు. అటువంటిది ఏదైనా మా దృష్టికి వస్తే ఆ కాంట్రాక్టర్ని కూడా పిలిచాడు. కానీ చాలా ప్రముఖంగా అనిపించింది ఏంటంటే చంద్ర గారు మనుషులే కావాలని డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. అది మానవీద వ్యక్తిగతంగా ఒక పర్సనల్గా డ్యామేజ్ చేయాలని చెప్పినటువంటి మాసం. అయితే దాంట్లో అక్కడికి సంబంధించినటువంటి ఆ యొక్క కాంట్రాక్టర్ తీసుకున్నది వాళ్ళు ఏదో చేసింది మన మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ దాన్ని మేము డైరెక్ట్గా చెప్పినాము. దానికి సంబంధించి ఎటువంటిది ఎవరైనా డబ్బులు ఎవరైనా తీసుకుంటే మా పేరు చెప్పి తీసుకున్నా నువ్వు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా మారుతుందని చెప్పినట్టయితే తప్పకుండా మేము మీకు ఇప్పేయడానికి కూడా సిద్ధమేమని చెప్పినాం. మాకు మమ్మల్ని డ్యామేజ్ చేసేటువంటి వ్యక్తి అసలు ఇచ్చింది ఎవరు తీసుకునేది ఎవరు మనకు ఒక క్లారిటీగా లేనప్పుడు దాని మీద మనం మాట్లాడే ఇచ్చినటువంటి వ్యక్తి తప్పకుండా ఈ ఫలానా సందర్భంలో నాకు ఇచ్చిండ్రు నాకు ఉద్యోగం వచ్చింది లేకపోతే ఉద్యోగం రాలేదు నన్ను ఇబ్బంది పెట్టిండని అన్నప్పుడు మేము చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో అదే కాకుండా సీరియస్గా చెప్పిన ఎవరు కూడా ఈ ఉద్యోగాల కోసం డబ్బులు ఎవరు కూడా ఇవ్వద్దు అని చెప్పిన ఎవరైనా కూడా అటువంటిది చేస్తే వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఇచ్చి వాళ్ళు తీసుకునే అటువంటి ఏమైనా లావాదేవీలు ఉన్నట్టయితే దానికి కూడా మేము అటువంటి చేయొద్దని కూడా సీరియస్గా వార్నింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అది ఒకవైపు, మరోవైపు ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్తో కూడా ఇష్యూ అయింది. ఇదే ఇంతకుముందు చెప్పింది. అది రెండు ఒకటేసారి ఇంత వివాదాస్పదం కావడానికి గల కారణాలు ఎందుకు పదే పదే ఇది వివాదాస్పదం అయితే? ఇది రామగుండ నియోజకవర్గంలో మేము ఫుల్ టైమ్గా నియోజకవర్గంలో సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందు పోతున్నటువంటి ఈ క్రమంలో మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. మెడికల్ కాలేజ్ రావడంతో ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నన్ను అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వైపు అందరూ కూడా మద్దతుగా నిలుస్తున్నటువంటి అందరూ కూడా పాజిటివ్గా అవుతున్నటువంటి ఆ క్రమంలో దాన్ని ఎట్లనైనా డెల్యూట్ చేయాలి ఎట్లనైనా డ్యామేజ్ చేయాలనేటువంటి ఆలోచన కొద్దీ ఈ యొక్క కుట్ర బంధిండ్రు. ఆ కుట్రకు సంబంధించి అదంతా కూడా క్లియర్గా మేము ప్రెస్లోనే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ గోని ప్రకాష్ గారు ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. ఏంటంటే ప్రజాప్రతినిధుల మాఫియా అని. నిజంగా ఆ విధంగా ఏమైనా ఉందా అక్కడ? అట్లాంటిది ఏమి ఉండదు. మేము వాస్తవంగా ఉద్యోగాలు పెట్టించి డబ్బులు తీసుకునేటువంటి హీన పరిస్థితిలో లేరు ప్రజాప్రతినిధులు. మాకు గొప్ప అవకాశం ప్రజలు కల్పించినారు. ఉద్యోగం కోసం ఉద్యోగం పెట్టించి డబ్బులు తీసుకునేటువంటి హీన పరిస్థితిలో మేము లేము. మేము చాలా గొప్ప అత్యున్నతమైనటువంటి స్థానంలో శాసనసభలో శాసనసభ్యులుగా ఉన్నాం. ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అంత అది చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఎవరైనా మా పేర్లు చెప్పి ఎవరైనా అది అటువంటివి చేస్తే తప్పకుండా వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా వాళ్ళని చెల్లి వాళ్ళని చేస్తామని కూడా చెప్పినాం. దాంట్లో ఎక్కడ తేడా లేదు. ఇక నియోజకవర్గానికి వస్తే గెలిచిన తర్వాత ఈ మూడేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేశారు మీరు అక్కడ? రామగుండం నియోజకవర్గంలో నేను ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒకటొకటిగా పరిష్కారం చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలనే ఆలోచన కొద్దీ ఈ యొక్క రాజకీయ ప్రస్థానంలో ఈ యొక్క ఎమ్మెల్యేగా నేను ఫస్ట్ ఫేజ్ అందరికీ ప్రతి ఇంటికింటికి గడప గడపకు వెళ్ళాలి. ప్రజల వద్దకు పరిపాలనను తీసుకుపోవాలి. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకోవాలి. ఆ సమస్యలను పరిష్కారం చేసేటువంటి దిశగా ప్రభుత్వం ద్వారా చేయాలనేటువంటి ఆలోచన కొద్దీ నేను ప్రత్యేకంగా ఉదయమే మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకొని ఉదయమే 7-8 గంటలకు ప్రారంభమై 9-10 గంటల వరకు అధికారులతో మా ప్రజాప్రతినిధులతో ఇల్లు గడప గడప అవసరమున్న చోటలంతా వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి సమస్యలు రాసుకోవడం, దానికి సంబంధించి ఒక ప్రణాళికను తయారు చేసుకోవడం, ఆ యొక్క సమస్యలను క్లియర్ చేయడం ఇదంతా ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఒక్కొక్క రోజు మేము పల్లెనిద్ర కార్యక్రమాన్ని పెట్టుకుని అదే గ్రామంలో పడుకొని అక్కడే ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని అక్కడ ఆ వార్డులో ఆ వార అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నారా అధికారులతో మధ్యాహ్నం పూట పల్లెనిద్ర చేసిన తర్వాత మధ్యాహ్నం పూట ఆ గ్రామానికి సంబంధించిన ప్రగతి విషయాలు మాట్లాడుకోవడం ఇదంతా కూడా చేసి పల్లెనిద్ర బస్తీనిద్ర కార్యక్రమాన్ని కూడా పెట్టడం
ఈొక్క కార్యక్రమాలతోనే ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇట్లా చాలా సమస్యలు చాలా మా నియోజకవర్గంలో పరిష్కారం చేసుకుంటూపోయినాం. అట్లాగే ప్రత్యేకంగా మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాడలల్లో అన్ని డెవలప్‌మెంట్ కార్యక్రమాలకు చూస్తే నిజంగా నేను ఎమ్మెల్యే అవడానికి ముందు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫోటోలు చూస్తే నాడు నేడు అని మా గ్రామాలలో పెడతా ఉన్నారు. నిజంగా చాలా గొప్పగా ఇలా పల్లెలన్నీ కూడా ప్రతి ఊరికి వైకుంఠ ధామాలు, ప్రతి ఊరికి ట్రాక్టర్లు, ప్రతి ఊర్లో నర్సరీలు, ప్రతి ఊర్లో కూడా ఈ యొక్క డెవలప్మెంట్ కమిటీలు ఇవన్నీ చాలా గొప్పగా కార్యచరణతోనే ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలోనే మాకు పట్టణానికి వస్తే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మా కార్పొరేషన్ వాస్తవంగా రామగుండం నియోజకవర్గం ఎక్కువ ఒక 75% పట్టణంగానే ఉండేటువంటి ప్రాంతం మా కార్పొరేషన్ కాబట్టి పట్టణంలో కూడా పట్టణ ప్రగతి ద్వారా అనేక రకాలైనటువంటి నిధులతోని అభివృద్ధి కార్యచరణతోని ముందు పోవడం జరుగుతున్నది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన కొద్ది 200 కోట్ల రూపాయలను నిధులు ఇవ్వడం జరిగింది. మా యొక్క కార్పొరేషన్కు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. మన ఇప్పుడు ప్రస్తుతం పురపాలక శాఖ మంత్రివర్యంగా ఉన్నటువంటి కేటీ రామన్న గారు ప్రత్యేకమైనటువంటి ఆలోచనతోని ఈ యొక్క పట్టణ ప్రగతి ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల మౌలిక వసతులను పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ అభివృద్ధి కార్యాచరణతోని ముందుకు పోతా ఉన్నాం. అనేక కార్యక్రమాలు మా దగ్గర వాస్తవంగా ఇంకొక అచీవ్మెంట్ మేము ప్రత్యక్షంగా మా దగ్గర సివిల్ జడ్జ్ కోర్టు లేకుండే మా దగ్గర ఏదైనా కేసులు అయి ఫ్యామిలీ కేసులైనా ఏదైనా కేసులు అయితే కరీంనగర్కు పెద్దపల్లి పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుండే. ఎవరైనా విడాకుల కోసం ఇంకోటో కేసులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా అక్కడ కుటుంబానికి కుటుంబం ఆటోలు బస్సులలో వెళ్ళి అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండే. ప్రత్యేకంగా నేను అసెంబ్లీలో మాట్లాడి ఖచ్చితంగా ఇక్కడ మాకు సివిల్ జడ్జ్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరిన సందర్భంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా దగ్గర సివిల్ జడ్జ్ కోర్టును కూడా మంజూరు చేసి ఈ మధ్య కాలంలోనే అది కూడా ప్రారంభం చేసుకున్నాం. ఇట్లా ఈ యొక్క రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి కార్యాచరణతోని ముందుకు పోతున్నటువంటి క్రమంలో మా దగ్గర మెడికల్ కాలేజ్ కోసం కూడా బాగా ప్రజలలో ఆలోచన ఉండే ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ కావాలనేటువంటిది. కానీ మా దగ్గర రామగుండం నియోజకవర్గం కొంచెం కాలుష్యానికి నిలయంగా ఎక్కువగా ఉన్నటువంటి కాలుష్యంగా ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే ఎన్టీపీసీ కానీ సింగరేణి కానీ ఆర్ఎఫ్సీఎల్ కానీ ఎక్కువగా ఉన్నాడు. గోదావరికల్లో ఉన్నటువంటి వ్యాధులు, రామగుండంలో ఉన్నటువంటి వ్యాధులు అన్నీ ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేది ఒక గొప్ప ఆలోచన. రీసెంట్గా దాని మీద కూడా మీకు ఇనాగరేషన్ కూడా చేయడం జరిగింది అనుకుంటాం. ఆ మెడికల్ కాలేజ్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంజూరు చేసినారు. దానికి సంబంధించినటువంటి పనులను కూడా ప్రారంభమై మా దగ్గర ప్రతిపక్షాలు అయితే చాలా దీని మీద బాగా రాద్ధాంతం చేసినారు. ఎట్టి పరిస్థితులు అంటే వాస్తవంగా మెడికల్ కాలేజ్ వచ్చేటువంటి పరిస్థితి లేకుండే, ఎందుకంటే జిల్లా కేంద్రాలలో మెడికల్ కాలేజ్ ప్రకటించినారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 7 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినారు. 7 మెడికల్ కాలేజీ మంజూరు చేసిన తర్వాత మన మంచిర్యాల పక్కనే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం మూలాన మా రామగుండంలో మెడికల్ కాలేజు మరి అవుతుందా కాదా అనేటువంటి పరిస్థితిలో ఉండే ముఖ్యమంత్రి గారు మేము సార్కు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన చేసినటువంటి సందర్భంలో మా ప్రజల పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి, అక్కడ తప్పకుండా మెడికల్ కాలేజు సింగరేణి ద్వారా ఏర్పాటు చేయాలంటే సింగరేణి సీఎండి గారికి వెంటనే ఆదేశాలు జారీ చేసి ఎక్కడ కూడా లేనటువంటి విధంగా సింగరేణి ద్వారా మన దగ్గర మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం అనేది మా ప్రాంత ప్రజల అదృష్టం. కానీ అక్కడ చూస్తూ ఉంటే రీసెంట్గా జరిగినటువంటి సంస్థాగత ఎన్నికల్లో కూడా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు కానీ లేకపోతే మీతో నడిచినటువంటి వాళ్ళకి కానీ చాలామందికి టికెట్లు లభించలేదని చెప్పేసి చాలా కాంట్రవర్సీ ఇష్యూస్ కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అది ఎందుకు జరిగిందంటారు? ఎవ్వరికి అటువంటిది లేదు. వాస్తవంగా టికెట్లు కేటాయించకపోవడం అనేది లేదు. ఎందుకంటే 50 టికెట్లు మా దగ్గర కార్పొరేషన్లో ఇస్తే 50 మంది మొదటి నుంచి వెళ్ళి పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మా దగ్గర టికెట్ రాలేదనేటువంటి అసంతృప్తిని ఎవరు కూడా లేరు. టికెట్ 100% మా వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చినాం. దురదృష్టం వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఓడిపోయినారు అంతే తప్ప కానీ అందరికీ టికెట్లు ఇచ్చినాం. ఆ కాంట్రవర్సీ రామగుండం నియోజకవర్గం లేదు, వేరే నియోజకవర్గాలు ఎక్కడైనా ఉంటుండొచ్చు. 93 నుంచి అనుకుంటా మీ కెరీర్ స్టార్ట్ అయినటువంటి థింగ్ రాజకీయాల్లో
93 నుంచి 2008 వరకు అసలు మీ ప్రయాణం ఎలా సాగింది? ఏంటి, ఎన్ని ఒడిదుడుకులు ఎక్కడెక్కడ ఎదుర్కొన్నారు? వాస్తవంగా మేము విద్యార్థి దశలో ఈ యొక్క రాజకీయ ప్రస్థానంలోకి మొదలుపెట్టినాడు. మేము ఈ యొక్క విద్యార్థి ఉద్యమాల పట్ల కొంత మాకు శ్రద్ధ ఉండే. ఆ సమయంలో మాకున్నటువంటి మిత్రులు, మాకున్నటువంటి పరిచయం ఉన్నటువంటి నాయకులు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్లకు ఏదో ఒక రకంగా మా మేము వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి పనిచేసుకుంటూ పోయేటువంటి వాళ్ళం. మేము ఐటీఐ చేస్తున్నటువంటి క్రమంలోనే ఆ ఐటీఐలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో మాట్లాడి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేసేటువంటి విధంగా మేము ఆ రోజు నుంచెల్లే ప్రారంభం చేసినాం ఈ యొక్క రాజకీయ ప్రస్థానాన్ని. ఆ క్రమంలో మాకు 95లో మా కుప్పుల ఈశ్వరన్న గారికి దగ్గరగా తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి క్రమంలో మేమంతా కూడా యాక్టివ్ రూల్ అప్పుడు ఎలక్షన్ ప్రచారం కోసం సైకిల్ మీద ప్రచారం చేసినాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మా కుప్పలీశ్వరన్నకు ఎమ్మెల్యేగా టికెట్ వచ్చినప్పుడు 2001లో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభమవుతున్నటువంటి క్రమంలో మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు ఆనాడు మహా ఒక ఉద్యమ నేతగా తెలంగాణ ఉద్యమాన్ని మలిదశ ఉద్యమాన్ని ప్రారంభం చేస్తున్నటువంటి ఆ క్రమంలో కేసీఆర్ గారితో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందనేటువంటి ఒక ఆత్మ విశ్వాసం, ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో మేమంతా కూడా తెలుగుదేశంని విడిచిపెట్టి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు రాజకీయాల కంటే మా కుప్పలీశ్వరన్న గారు కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి క్రమంలో కూడా ఎమ్మెల్యేలము అవడం అనేది ప్రధానం కాదు, ఒక ఉద్యమ ప్రస్థానంలో పాల్గొనడం అనేది చాలా గొప్ప అవకాశం. టికెట్ వచ్చినా రాకున్నా, ఎమ్మెల్యే అయినా కాకున్నా ఉద్యమంలో పనిచేసిన అనేటువంటి ఒక గొప్ప ఆలోచన నేను చేస్తున్నాను. ఆ ఉద్యమంలో పనిచేద్దాం తమ్ముడు అని మా అందరితో చెప్తే మేము అందరం కూడా ఈశ్వరన్నతో టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు చేరడం జరిగింది. నాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు నా తల్లిదండ్రులు అయితే, రాజకీయ జన్మనిచ్చినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు మాత్రమే. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీ వీడనాడేది లేదు, ఈ పార్టీని విడిచిపెట్టేది లేదని కూడా ఆ రోజు మేము చెప్పినాం. చెప్పిన దానికి అనుగుణంగానే అదే విధంగా కొనసాగింపుగా ఉన్నాం. పదవుల కోసం వెయిట్ చేసినాం, ఇవ్వలేదు అనే పార్టీలో లాస్ట్కి అయితే సభ్యత్వం ఇవ్వాలని మేము ఇదే సిట్టింగ్ ఎమ్మెల్యే సోమర సత్యన దగ్గరికి వెళ్ళినప్పుడు సభ్యత్వం కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో మన కేటీ రామన్న గారు ప్రత్యక్షంగా చెప్పినా కూడా ఆయన సభ్యత్వం ఇవ్వనటువంటి ఆ పరిస్థితి. మాకు ఇంట్లో చిన్న ఇబ్బంది వచ్చింది. మాకు ఇంట్లో మా విజయకు క్యాన్సర్ బారిన పడ్డది. బారిన పడ్డప్పుడు నేను ప్రత్యక్షంగా ఆయన దగ్గర పోయి ఇంకా రాజకీయాలలో నేను ముందుకు నడిచేటట్టు లేను, సోమర సత్యన్న మీ నాయకత్వంలో పనిచేస్తాను అని అన్నప్పుడు కూడా ఆయన 10 రోజులు జాప్యం చేసి వద్దు, మా వాళ్ళు ఎవరు కూడా నిన్ను టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడానికి ఒప్పుకుంటలేరు, మీకు ఇచ్చేది లేదు సభ్యత్వం అని ముఖం మీద చెప్పడం మూలాన తప్పదు నేను ఈ యొక్క ప్రస్థానంలో ఖచ్చితంగా వచ్చేసారి ఎమ్మెల్యే కావాల్సిందే, ఈ రాజకీయాలలో ఈ నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిందనే ఒక పట్టుదలతో నేను ఎన్నికల ప్రస్థానంలోకి మళ్ళీ ముందుకు నడవడం జరిగింది. ఆ క్రమంలోనే మేము మొన్న 2018లో జరిగినటువంటి ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేయడం, మా యొక్క ఎన్నికలలో 26,000 మెజార్టీతో గెలవడం అనేది జరిగింది. ఇది రాజకీయ ప్రస్థానంలో చాలా ఒడిదొడుకులు, చాలా ఇబ్బందులు. నేను సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడిని, వాస్తవంగా ఒక గట్టి సపోర్ట్ కూడా లేదు. ఒక కొప్పులీశ్వరన్న గారు మాతోని ఈ యొక్క రాజకీయంలో మేము మొదలైనటువంటి రాజకీయ గురువుగా ఉన్నటువంటి వ్యక్తి కొప్పులీశ్వరన్న గారు. కొప్పులీశ్వరన్న కూడా 2004 వరకు చాలా కష్టాలు ఎదుర్కొంటూ వచ్చినటువంటి నాయకుడు. ఆయన మంచి నాయకత్వం, ఆయన స్ఫూర్తినిచ్చేటువంటి ఆదర్శవంతమైనటువంటి నాయకత్వంతోనే మేము ఈశ్వరన్నతోని మేము కొనసాగింపుగా ఉన్నాం. ఈశ్వరన్న మాకు ఒక సొంత అన్నలాగా, మాకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. తన వాస్తవంగా తను ఇచ్చేటువంటి ధైర్యం, తను చెప్పినటువంటి ఒక మంచి మాటలతోనే ఈ యొక్క రాజకీయ ప్రస్థానంలో ఇప్పటిదాకా కూడా మేము ఉండగలిగినాం. ఎక్కడ 93, ఎక్కడ 2018? ఈ మధ్యకాలంలో దాదాపు 2 దశాబ్దాలు దగ్గర దగ్గర, ఈ 2 దశాబ్దాల్లో మీరు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న, టీఆర్ఎస్లో టికెట్ చేతికి రావాలనుకుంటే మాత్రం చాలా వేచి చూడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు అంత అవసరం వచ్చింది? ఎందుకు అంత దూరం పెట్టారా, లేకపోతే మీకు అవకాశం వచ్చేసరికి లేట్ అయిందా, లేకపోతే వాటిలో ఏమైనా రాజకీయాలు జరిగాయా? అంటే ఇక్కడ అధిష్టానం నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే బ్రాడ్ సెన్స్తో ఉంటాయి, విశాలమైనటువంటి హృదయంతో ఆలోచనలు జరుగుతాయి అధిష్టానంలో.
మా ఒక నియోజకవర్గాన్ని ప్రాతిపదికన వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం కోసం ఏమైనా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి క్రమంలో మా దగ్గర నా మీద గెలిచినటువంటి సోమారం సత్యనారాయణ ఆ రోజు ఆయనతో పాటు ఇంకొక ఐదుగురు టీఆర్ఎస్ పార్టీలో చేరడం మూలాన టీఆర్ఎస్ పార్టీకి ఒక బలమైతుంది అనేటువంటి ఆలోచన కొద్ది ఆయనకు ఆ రోజు మాట ఇచ్చి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన తనకు కేసీఆర్ గారు తనకు సోమారం సత్యనారాయణకి ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే నాకు టికెట్ దక్కలేదనేది నేను అనుకున్నాను. దాని మీద టికెట్ దక్కపోయినా కూడా నేను ప్రజల మధ్యలో ఉన్నాను, ప్రజలు ఆశీర్వదించండి, అంతిమంగా ప్రజా తీర్పు ప్రజల దగ్గరికి వెళ్దామని మేము ఆ రోజు. కానీ ఆ సమయంలో చాలా విమర్శలు కూడా వచ్చినాయి, టికెట్ ఇవ్వకపోవటం వెనక చాలా రాజకీయాలు ఉన్నాయి, లేదు మీ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం కూడా కాబట్టి నిజంగా మాకు కావాలనే టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఒక వాదన కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. అప్పుడు అంటే మీరు కాకపోయినా కానీ మీతో ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తులు, నిజంగా అలాంటిది ఏమైనా జరిగిందా? అట్లాంటిది ఏమి ఉండదు. దీంట్లో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి నుంచి వెళ్ళి ఒక ప్రణాళికాబద్ధంగానే ఉద్యమాన్ని నడిపించినారు, ఒక ప్రణాళికాబద్ధంగానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు. ఈరోజు ప్రణాళికాబద్ధంగానే రాష్ట్ర అభివృద్ధి బంగారు తెలంగాణ నిర్మాణం వైపు పోతున్నారు. దానికి ఒక ఆలోచన కొద్దే తను నిర్ణయం తీసుకొని సార్ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నారు. కానీ 2009లో అనుకుంటా ఒకసారి మీరు నాలుగో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత మళ్ళీ పోటీ దిగారు. అసలు మీరు నాలుగో స్థానం నుంచి మళ్ళీ పైకి వస్తామని అనుకున్నారా? అప్పుడు పోటీ దిగటం దాని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? 2009లో నేను నాలుగో స్థానంలోకి రావడంతో నేను అనుకున్నాను ప్రజలు నాకు నన్ను ఆ రోజు గుర్తించలేదు. ప్రజలు గుర్తించే విధంగా చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా కార్యాచరణతో ముందుకు పోవాలని పోతున్నటువంటి క్రమంలోనే 2014 వరకు అంత చేయగలిగినాం. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సోమరసత్న టికెట్ ఇస్తే ఆయన 35,000 వస్తే నాకు 33,000 వచ్చినాయి. అప్పుడు కూడా తను ఇండిపెండెంట్గా అప్పుడు ఎట్లాగైతే నేను లాస్ట్ టైం కూడా 2014లో కూడా ఇండిపెండెంట్గానే 1200 తేడాతో మాత్రమే ఓడిపోయినాయి. అంటే ప్రజలకు ఇంకా దగ్గర కావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ముందుకు పోయినాం. ప్రజలు అంతిమంగా ప్రజలు ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజల దగ్గరికి ప్రజాసేవ కార్యక్రమాలు కానీ ప్రజాహిత కార్యక్రమాలు కానీ రకరకాలుగా అందరికీ చేరువయ్యేటువంటి విధంగా మేము, ఎందుకంటే పుట్టి పెరిగినటువంటి నియోజకవర్గం అక్కడ సుమారు అందరూ దరిదాపు 5-6 వేల మందిని పేర్లతో పెట్టి పిలిచేటువంటి నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అందరి దగ్గరికి వెళ్ళడం, అందరినీ కూడా ఈ విధంగా ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో అందరినీ కూడా మమేకమై కలవడం ఇదంతా కూడా నాకు కలిసి వచ్చింది. అట్లనే నేను 2018లో గెలవగలిగినాను. 2001 అనుకుంటాను ఆ టైంలో టీడీపీ అధికారంలో ఉంది, కానీ టీడీపీ వైపు మీరు చూడకుండా మళ్ళీ టీఆర్ఎస్ వైపే చూశారు, గల కారణాలు చెప్పగలుగుతారా? ఈ యొక్క తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలిసినటువంటి ఒక యువకునిగా అప్పుడు కొప్పలీశ్వరన్న గారు నిర్ణయం తీసుకోవడం, తెలంగాణ రాష్ట్రం వెనుకబడడానికి కారణం సమైక్య పాలన, ఈ సమైక్య పాలనను అంతమొందించాలంటే రాష్ట్రం తప్పకుండా రావాల్సిందే, దానికోసం ఆవిర్భవిస్తున్నటువంటి పార్టీలో పనిచేయాలనేటువంటి ఆలోచన కొద్దే మేము అధికారాన్ని వీడి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఆనాడు చిన్నగా పురుడు పోసుకున్నటువంటి పార్టీ, ఎవరు కూడా లేరు. ఆ రోజు పార్టీలో చేరాలంటే మీరు నక్సలైట్లు అనేటువంటి ముద్ర వేస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు. అయినా కూడా మాకంతా కూడా ఒకటే లక్ష్యం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారుతాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బతుకులు మారుతాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే భవిష్యత్తు తరాలకు మంచిగా ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉంది. కానీ ఆ టైంలో కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అధికార పార్టీ, కానీ అప్పటి వరకు కనీసం ప్రజల గుండెల్లో కానీ మధ్యలో కానీ లేనటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమాల బాటలోనే ఉన్నటువంటి పార్టీ, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీ, ఆ ముళ్ళబాటని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? ఒకటే పట్టుదల, ప్రజల కోసమే, ప్రజా ఉద్యమాల కోసం అవగాహన ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఆ యొక్క ఉద్యమాలలో పాల్గొనాలంటే ఒక తపన అంతే. ఉద్యమాలలో పాల్గొని ఈ జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉండేటువంటి విధంగా ఉండాలని జీవించాలనేటువంటి ఒకే ఒక ఆలోచన, ఆ ఆలోచన కొద్దే టీఆర్ఎస్ పార్టీలో చేరిన. కానీ ఇప్పుడు చూస్తుంటే అదే ఉద్యమంలో కీలకమైనటువంటి వ్యక్తులు ఒక్కరు పార్టీ వీడుతున్నారు, కొంతమంది పంపిస్తున్నారు అంటున్నారు, కొంతమంది వీడుతున్నారు, కానీ కొంతమందికి భరోసా లేదంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఈ యొక్క రాజకీయ ప్రస్థానంలో ఉద్యమ ప్రస్థానంలో పాల్గొన్నటువంటి వాళ్ళు
ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోనే ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులు స్వార్థపూరితమైన ఆలోచనతోనే ఈ యొక్క పార్టీలో చేరినటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రమే ఎలా ఈ యొక్క పార్టీని విడనాడడం అనేది జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొనడం అనేది జీవితానికి అర్థం పరమార్థం చూపినటువంటి సందర్భం జీవితానికి అర్థం పరమార్థం ఉండాలి తప్ప రాజకీయపరమైనటువంటి పదవులు గాని రాజకీయపరమైనటువంటి వాని గాని అవి ఎన్ని రోజులు ఉండేటి కావు అనేటువంటి విషయం తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా పార్టీని వీడేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే నేను నానే ఉదానికి ఉదాహరణ నాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు 2009 లో టిఆర్ఎస్ పార్టీలు నాకు టికెట్ కేటాయించినారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 లో కేటాయించలేదు అయినంత మాత్రం నేను పార్టీ వీడలేదు పార్టీ వీడకపోగా పార్టీలో ఉండి పని చేసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో కూడా కనీసం సభ్యత్వం ఇవ్వమో అనేటువంటి పరిస్థితిలో కూడా నేను పార్టీని విడలేదు 2018 వరకు కూడా పార్టీలో ఉండగలను ఇది వాస్తవంగా ఇలాంటి ఆలోచన ఉన్న నాలాంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పార్టీని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఏదో రోజు మనకు తప్పకుండా పదవులు వస్తాయి తప్పకుండా అవకాశం వస్తుంది ఏదో ఒక రోజు మనకు ఉంటుంది అనేటువంటి ఆలోచనతోనే ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి రాజకీయ పార్టీలను మారేటువంటి పరిస్థితి ఉండదు వేరే పార్టీలకు మారడం అనేది ఉండదు కానీ ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీ ఉద్యమ ధోరణి ఉన్నటువంటి పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో అలాంటి స్ఫూర్తి కానీ అలాంటి ధైర్యం కానీ అలాంటి పార్టీ కాదు అని చెప్పేసి అంటున్నారు దాని మీద మీ స్పందన 100% అలాంటి వాదనలను మనం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ రోజు ప్రస్థానం ఉద్యమ ప్రస్థానం ఈరోజు ప్రస్థానం అభివృద్ధి ప్రస్థానం బంగారు తెలంగాణ నిర్మాణం కోసం జరుగుతున్నటువంటి ప్రస్థానం ఈ ప్రస్థానంలో ఈ విధంగానే మనం ముందుకు పోవాల్సి ఉంటుంది ఇది గమనించి ఇది తెలుసుకున్నటువంటి వాళ్ళు అటువంటి ఆరోపణలు చేయరు కానీ ఇప్పుడున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి విలువల్ని కోల్పోతుంది ప్రాబల్యాన్ని కోల్పోతుంది పట్టు కూడా కోల్పోతుంది అని చెప్పేసి విమర్శకులు మేధావుల యొక్క వాదన ఎంతవరకు నిజం తప్పు అది తప్పుడు ప్రకటన ఇంతకుముందు ఉద్యమ ప్రస్థానంలో పాల్గొన్నటువంటి ప్రజలు మాత్రం మద్దతు మాత్రమే ఉండే ఈరోజు అభివృద్ధి కార్యాచరణలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే గొప్పగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచనలో ఇలా ప్రజలు ఉన్నారు పర్మనెంట్గా ప్రతి నియోజకవర్గానికి ఒక 50,000 ఓట్ల వరకు ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం కానీ ఎక్కడ చూసినా కానీ ఆటుపోట్లు ఎదుర్కొంటున్నటువంటి పార్టీగా కనిపిస్తుంది ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ చూసినా కానీ బై ఎలక్షన్లో కానీ ఇంకెక్కడ చూసినా కానీ మొత్తం శక్తినంతా కట్టడి చేసి పెడితే తప్ప గెలవలేనటువంటి పరిస్థితిలో టిఆర్ఎస్ పార్టీ ఉంది నిజమేనా ఈ రాజకీయాలలో ఇప్పుడు పరిస్థితులు ఎట్లా తయారైనాయంటే తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలను పబ్బం గడుపుకునేటువంటి నాయకత్వాలు ఇలా మొదలైనవి ఆ నాయకత్వాలు చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడానికి అవి తప్పుడు ప్రచారాలను చెప్పడానికే మేము కార్యక్షేత్రంలో మేము ఈ పరిస్థితులలో మేము ప్రచార కార్యక్రమాలు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళడం కానీ ఇదంతా జరుగుతూ ఉన్నది వాస్తవంగా ప్రజలకు తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అందుతూ ఉన్నది ప్రతి ఇంటికి మిషన్ భగీరథ కానీ లేకపోతే ఆసరా పెన్షన్ కానీ లేకపోతే రైతు బంధు కానీ లేకపోతే రైతు బీమా కానీ లేకపోతే గర్భవతి అయినటువంటి స్త్రీకి మన అది కానీ కళ్యాణ లక్ష్మి పథకం కానీ ఏదో ఒక రూపేణా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఇలా సంక్షేమ పథకాన్ని అందిస్తూ ఉన్నది ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించే 2018లో 88 సీట్లను గెలిపించినారు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 66 సీట్లు మాత్రమే గెలిచినాయి ఆ రోజు పర్మనెంట్ ఓటింగ్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలలో లేదు 2018లో ప్రజలందరూ కూడా ఈ యొక్క 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యాచరణను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తించినారు అందుకోసమే 88 సీట్లు గెలిపించినారు ఇలా అంతకంటే ఇంకా గొప్పగా రెట్టింపుగా ఇలా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి దీంట్లో ఎక్కడ కూడా సందేహం లేదు మీరు చెప్పింది కరెక్టే సంక్షేమ పథకాలు ఉన్నాయి కాదనట్లేదు కాకపోతే అవి అందాల్సిన వాళ్ళకి అందట్లేదు ఈ మధ్య వచ్చినటువంటి బై ఎలక్షన్లు ఎక్కడ చూసినా కానీ ఎలక్షన్ స్టంట్ కోసమే వస్తున్నటువంటి పథకాలు అది దళిత బంధు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎక్కడ బైపోల్ వస్తే అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుంది ఎక్కడైతే బైపోల్ రాదో అక్కడ అభివృద్ధి శూన్యం అని చాలామంది మేధావులు అంటున్నారు దాని మీద మీ స్పందన మేధావులు ఎవరు కూడా అలా మాట్లాడట్లేదు రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్నటువంటి మేధావులు మాత్రమే మాట్లాడుతున్నటువంటి విషయాలు మీరు చెప్పినటువంటి విషయాలు బైపోల్ వచ్చినా కూడా రాకున్నా కూడా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యాచరణకు సంబంధించి
కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగానే కార్యచరణతో ముందు పోతా ఉన్నాం. దీంట్లో ఇవన్నీ కూడా ఇదే ఆరోపణలన్నీ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేస్తున్నటువంటి ఆరోపణలు. ఎంతో సీనియర్ నాయకుడిగా ఒక విషయం చెప్పండి, ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో టీఆర్ఎస్లో సీనియర్లకి లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎక్కడైనా కానీ భేదాభిప్రాయాలు వస్తున్నాయా? అటువంటి భేదాభిప్రాయాలు ఎక్కడ లేవు. ఎక్కడన్నా భేదాభిప్రాయాలు వచ్చినట్టయితే పార్టీ నాయకులు మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు అన్న గారు అందరిని పిలిచి ఖచ్చితంగా సమన్వయం చేసి అందరం కలిసికట్టుగానే పార్టీ కార్యాచరణలో కార్యక్రమాలలో ముందుకు పోతున్నాం. ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, ఇంతకుముందు వేరే బీ ఫామ్తో వేరే పార్టీలో గెలిచినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి రావటం, ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న నాయకులకి ప్రాధాన్యత తగ్గిపోవటం, వాళ్ళ ప్రాబల్యం పెరగటం, ఈ రెండింటి మధ్యలో కొంచెం చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావటం తలనొప్పిగా మారింది టీఆర్ఎస్కి అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. అటువంటి నియోజకవర్గాలు ఏవైనా ఉన్నట్టయితే ఆ నియోజకవర్గాలలో ప్రత్యేకంగా వాళ్లకు సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రివర్యులు మన కేటి రామన్న గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. వాళ్లకు తగినటువంటి పదవులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎక్కడైనా ఏదైనా నియోజకవర్గంలో అవకాశం రానటువంటి వాళ్ళకు కూడా వాళ్లకు తొందరలోనే ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. కొంత బాగా తొందరపడ్డటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మధ్యలో మాత్రం భేదాభిప్రాయాలు ఉంటే దాన్ని అంతా కూడా సద్దుమలుగుతున్నాయి. ఎక్కడిదక్కడ రీసెంట్గా చూస్తూ ఉంటే దళిత బంధు చాలా కాంట్రవర్సీకి దారితీసినటువంటి విషయం. ఆ దళిత బంధు పరిస్థితి ఏంటి? ఎలక్షన్ రాగానే ఎలక్షన్ స్టంట్ వరకే ఉందా? దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఏ ఒక్క న్యూస్ కూడా ప్రచారంలోకి రానటువంటి పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇంతకుముందు దళిత వాడలు అంటే ఊరవతల ఉండేటువంటి పరిస్థితి ఉండేది, వంటరాని వాళ్ళమని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి వెళ్ళి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా మేము కూడా ఈ యొక్క సమాజంలో అందరితో సమానమని చెప్పుకునేటువంటి పరిస్థితి తేవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ఆలోచన చేసి ముందుకు తీసుకుపోతే ఈ యొక్క నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి నాయకులు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అయ్యా ఇది దళితులకు ఇస్తే మరి బీసీల సంగతి ఏంది, దళితులకు ఇస్తే ఇంకోళ్ళ సంగతి ఏంది అని మాట్లాడుతున్నారు. వాస్తవంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఈ యొక్క కళ్యాణలక్ష్మి పథకమే దానికి ఉదాహరణ. కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభం చేసినాడు, ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేసేటువంటి ఆలోచన చేసినారు. దాని తర్వాత ఉన్నటువంటి ప్రజల అందరి అభిప్రాయాల మేరకు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన పేద ఇంట్లో ఆడపిల్ల పుడితే ఈ యొక్క సహకారం అందించాలని కళ్యాణలక్ష్మి షాది ముబారక్ను అందరికి కూడా అందిస్తున్నటువంటి విధంగా రేపు దళిత బంధు ద్వారా దళిత బంధు ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా రేపటి కాలంలో అందరికి కూడా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. మళ్ళీ మీ హిస్టరీలోకి వస్తే 20 ఏళ్లలో రాజకీయంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, మీరు ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నారు? రాజకీయాలు గతంకంటే ఇప్పటికంటే చాలా పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో, ప్రజలకు ఎవరైతే జవాబుదారిగా పనిచేస్తారో వాళ్ళను మాత్రమే గుర్తించేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. ఆ పరిస్థితులలోనే ప్రత్యక్షంగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపేయడానికి కారణమైంది. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఏది చూసినా కూడా ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉండి పనిచేస్తున్నాం కాబట్టి ఇంత ఆదరణ మాకు దొరుకుతూ ఉన్నది. మేము ఎక్కడికి పోయినా కూడా చాలా ఒక కుటుంబ సభ్యులుగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మమ్మల్ని స్వాగతించేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది అని అంటే ఈరోజు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటువంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉందో అప్పుడు ఉద్యోగాలు కానీ అన్నీ కానీ బాగున్నాయి. ఎప్పుడైతే బైఫ్రికేషన్ అయిందో, తెలంగాణ సపరేట్ అయిందో, అప్పుడు అనుకున్న విధంగా ఉద్యోగ అవకాశాలు లేవు అని అంటున్నారు, నిజమేనా? తప్పు ప్రకటన. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా తేడా. చాలామందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు చాలామందికి దొరికినాయి. ఇది అంతా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాట్లాడేటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి తప్ప కానీ ఈరోజు అటువంటి తప్పుడు ప్రకటనలు అవి. ఇక రాబోయే 2 ఏళ్లలో రామగుండం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? రామగుండం నియోజకవర్గం చాలా గొప్పగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆత్మవిశ్వాసం మాలో ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రం కావాలని పోరాటం చేసినటువంటి నాయకత్వం మా నాయకత్వం. ఈరోజు మా గౌరవ కార్పొరేటర్లు కానీ, మా దగ్గర గౌరవ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ అందరూ కూడా ఈ యొక్క రాష్ట్రం కావాలి, ఈ యొక్క రాష్ట్రం వస్తే మాకు ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతానే పోరాటం చేసినటువంటి వాళ్ళం. రాష్ట్రం సాధించడం
అధికారాన్ని ప్రజలు మాకు ఇచ్చినారు. మా అధికారాన్ని మేము అందిపుచ్చుకొని ఈ యొక్క ప్రజా సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఆహార దిశలు ప్రతిరోజు 16 నుంచి 18 గంటలు మేము కార్యక్షేత్రంలో పనిచేస్తా ఉన్నాం. ఈ క్రమంలో మాకు అండగా మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి నాయకత్వం ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం మాకు ఉన్నటువంటి ఎంపీ గాని మాకు మా మంత్రిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వరన్న గాని మంత్రిగా ఉన్నటువంటి కేటి రామారావు గారు గాని అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ వారు మొదటి నుంచి మాకు సంబంధించినటువంటి ఉద్యమ కార్యాచరణను మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు చూస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా ఖచ్చితంగా ఈ యొక్క విషయాలలో మాకు సహకారం అందిస్తారు. ఖచ్చితంగా మేము మా నియోజకవర్గాన్ని గొప్పగా తీసుకుని గతంలో పరిపాలించినటువంటి నాయకుల కంటే ఇంకా గొప్పగా తీసుకుపోవడానికి మేము ప్రణాళికబద్ధంగా పోతా ఉన్నాం. ప్రజల జీవన పరిమాణాలను పెంచాలనేది ముఖ్యంగా మాకున్నటువంటి ఆలోచన లక్ష్యం. అందుకోసమే ఆ యొక్క వైపు మేము ఉద్యోగ ఉపాధి కల్పన కోసం గొప్ప ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే మా దగ్గర ఐటీ పార్క్ అతి త్వరలోనే కేటీ రమణ గారు ప్రారంభం చేయబోతా ఉన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ కూడా 102 ఎకరాలలో మేము అంతర్గాం స్పిన్నింగ్ మిల్ 500 ఎకరాలతో 30 ఏళ్ల క్రితం బంద్ అయింది. దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. నేను ప్రత్యక్షంగా 102 ఎకరాలను అక్విర్ చేసి సీఎం కేసీఆర్ గారికి చెప్పడం, కేటీ రమణ గారు దానికి సానుకూలంగా స్పందించడం, వారి ద్వారా ఇండస్ట్రియల్ పార్కును కూడా మేము ప్రారంభం చేయబోతున్నాం. రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా మా నియోజకవర్గంలో చాలా గొప్పగా అభివృద్ధి జరిగింది అనేటువంటి విధంగా ప్రజలందరూ కూడా చాలా గొప్పగా ప్రశంసించే విధంగా పరిపాలన చేస్తామనేటువంటి ఆత్మవిశ్వాసం మాలో ఉన్నది. ఒకసారి మీరు 48 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ రోజు తెలంగాణ ఉద్యమ ప్రస్థానము జరుగుతున్నటువంటి క్రమంలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ బిల్లును ఆమోదం చేయాలనేటువంటి ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమం. ఆ క్రమంలో మేమంతా కూడా ప్రజలందరినీ కూడా ఒక్కతాటిపైకి తీసుకొచ్చేటువంటి కార్యాచరణ మా కార్యాచరణ అంతా నిరాహార దీక్షలు చేయడం, ధర్నాలు చేయడం, రాస్తారోకలు చేయడం, ఇలా ఈ కార్యాచరణలో భాగంగానే మేము ప్రతి గ్రామాన్ని ప్రతి వాడను చైతన్యం చేయాలనేటువంటి ఆలోచన కొద్దీ కుక్కలగూడు నుంచి వెళ్ళి మొదలుకుంటే ఈ యొక్క పాదయాత్రను మొదలుపెట్టినాం. ఈ పాదయాత్రలో అన్ని గ్రామాలు చుట్టినాం, అన్ని ఊర్లల్లా పోయినాం, అందరినీ కూడా చైతన్యం చేయడం, ఆ యొక్క చైతన్యం చేసినాం. ఆ క్రమంలోనే అంటే ఉద్యమంలో అందరినీ కూడా భాగస్వాములను చేసి అందరినీ కూడా ఒక్కతాటిపైకి తీసుకువచ్చి రాష్ట్ర సాధనే లక్ష్యంగా పనిచేసేటువంటి విధంగా పార్టీలు జెండాలు వేరే ఉండకుండా అందరం కూడా ఒకే లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటి లక్ష్యం కొద్దీ పనిచేసేటువంటి విధంగా మేము కార్యాచరణ తీసుకున్నాం. ఉద్యమంలో మీరు అనుకున్నవి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అధికారంలో ఆచరణ సాధ్యమైనాయా? 100% ఆచరణ సాధ్యమవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ మేము అంత గొప్పగా చెప్తున్నాం. ఆ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమి సమస్యలు అయితే ఆ రోజు ఉన్నాయో, మేము గ్రామాలలోకి వెళ్ళినప్పుడు రైతుల ఆత్మహత్యలు చూసినాం, రైతుల ఆకలి చావులు చూసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ప్రతి చెరువును మిషన్ కాకతీయతో తీయడంతో పాటు 24 గంటల ఉచిత కరెంటుని ఇవ్వడంతో పాటు సమగ్రంగా అందరికీ కూడా రైతు బంధు, రైతు బీమా ఇటువంటి గొప్ప పథకాలు, మా దగ్గర 13,581 మంది రైతులు ఉంటే అందరికి కూడా ఇలా రైతు బంధు పథకం వచ్చేటువంటి విధంగా చేస్తూ ఉన్నారు. రైతు వేదికలు ఏర్పాటు చేయడం, అందరికి కూడా అధునాతనమైనటువంటి పరికరాలను అందిస్తూ రైతులకు ఒక మంచి ఆలోచనతో లాభదాయకమైనటువంటి పంటలు వేసేటువంటి ఆలోచన ముందుకు రావడం, ఈ విధంగా రైతులకు సంబంధించినటువంటి విషయాన్ని తీసుకున్నట్టయితే చాలా గొప్పగా మేము ఉద్యమ ప్రస్థానంలో చూస్తున్నటువంటి బాధలు, ఇబ్బందులు ఒక్కొక్కటిగా పరిష్కారం అయినాయనే దానికి నిదర్శనం. ఆ రోజు ముసలి తల్లులు ఆకలితో బస్ స్టాండ్ల దగ్గర రోడ్ల మీద తిండి లేక కొడుకో బిడ్డో చేరదీయకపోతే చనిపోయినటువంటి పరిస్థితులను కూడా మేము ప్రత్యక్షంగా చూసినాం. ఆ పరిస్థితుల నుండి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క ముసలి తల్లికి 50-57 ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్క తల్లికి 2,000 రూపాయలు వస్తూ ఉంటే సంతోషంగా కొడుకు దగ్గరనో బిడ్డ దగ్గరనో లేకపోతే ఎక్కడన్నా ఒక కాడ ఆ 2,000తో గడుపుతున్నటువంటి గడిచేటువంటి విధంగా చేశారు. ఇవాళ ఏ తల్లి కూడా ఆకలితోల్లి అలమటించేటువంటి పరిస్థితి లేకుండా చేశారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము ఉద్యమ ప్రస్థానంలో చూసినాం చాలామంది బాల కార్మికులుగా పనిచేసేటువంటి పరిస్థితి ఉండేది. దానివల్ల మేము అడిగినప్పుడు ఏంది అనంటే చదువుకోవడానికి మా స్కూళ్ళల్లో ఫీజులు కట్టడానికి లేవు అనేది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేపించి పేద పిల్లలకు ఎవరైనా కూడా ఒక విద్యార్థినికి
లక్షా 116 రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక ప్రభుత్వమైన తెలంగాణ ప్రభుత్వం ఇలా అది ఒక ఈ ప్రాంతం విద్య అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతానటువంటి ఒక ఆలోచన కొద్దీ ఇంత గొప్పగా ముందు పోతున్నటువంటి పరిస్థితి ఇలా గురుకుల పాఠశాల ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ అన్ని గురుకుల పాఠశాల కస్తూరిబా కేంద్రాలు కానీ ఇట్లా అన్నీ కూడా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మరి ఇంత గొప్పగా ఆలోచన చేసుకుంటూ గొప్ప పరిపాలన చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు తెలంగాణలో ఉన్నటువంటి బాధలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలంత సంతోషంగా ఉన్నారు ప్రజల మధ్యలో ఉండేటువంటి మేము ప్రజల దగ్గరికి ఎప్పటికి అందుబాటులో ఉండేటువంటి మేము ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం రాబోయేటువంటి ఎలక్షన్స్ లో మీకు దీటైనటువంటి పార్టీ ఏ పార్టీ అనుకుంటున్నారు వాస్తవంగా ఇక్కడ ఏ పార్టీ దీటైనటువంటి పరిస్థితి లేదు వాళ్ళు పోటీ పడతా ఉన్నారు కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఎవరు దీటు అనేటువంటి ఆలోచన చూసి వాళ్ళు పోటీ పడతా ఉన్నారు ఎవరో వేచి చూద్దాం ఎవరైతే వాస్తవంగా వాళ్ళు ఎవరు కూడా దీంట్లో ముందు భాగాన లేరు కానీ థర్డ్ ఫ్రంట్ రూపంలో ఒక కూటమిని ఏర్పాటు చేద్దామని కేసీఆర్ గారు చాలా బలంగా అనుకున్నట్టు కనిపిస్తుంది దాని దిశగా కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి దాని మీద మీ అభిప్రాయం వాస్తవంగా ఆలోచన ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా మొండి వైఖరితోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అరాచకమైనటువంటి పరిపాలనను మాత్రం భారతదేశ ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితికి వచ్చింది ఎందుకు అని అంటే ఇలా ప్రైవేట్ పరం చేయడం కోసం ప్రతి సంస్థను కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ కానీ రైల్వేని కానీ తర్వాత అన్ని రంగాలను ఇలా ప్రైవేట్ పరం చేయడం కోసం ఒక కుట్రపూరితంగా అదానీ అంబానీలకు కట్టబెట్టేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ముందు పోతుంది రైతు వ్యతిరేక విధానాలు కానీ ఒక్క ఉద్యోగాన్ని కూడా యువకులకు ఒక ఉద్యోగాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇలా వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదైతే దేశభక్తి అని బార్డర్లో ఏదో ఒక లుల్లి తయారు చేసి గొడవలు పెట్టి మేమే దేశభక్తులం అని చెప్పుకొని ఓట్లు అడగడం తప్ప ఇంకా వాళ్ళకి ఏం లేదు మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి మేమే హిందువులము మే మా హిందుతత్వం కలిగినటువంటి పార్టీ హిందువులందరూ కూడా మాకే వేయాలనేటువంటి ఒక కుట్రతోని ఓట్లల్లో వాళ్ళు అజ్జేస్తున్నారు తప్ప ఇంకా ఇక్కడ ఏం జరిగేది లేదు ఇక కాంగ్రెస్కు సంబంధించినటువంటి విషయంలో నా నాయకత్వం సరిగా లేకపోవడం మూలన వాళ్ళది కూడా అది లేదు అందుకోసమే అందరూ ఇలా అంత గతంలో కూడా యూపీఏలో ఉన్నటువంటి అన్ని భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఎట్లా ఈ యొక్క పరిస్థితిని అధిగమించడం అనేటువంటి ఆలోచనకు వచ్చిందనేది మనకు మొత్తంలా కనిపిస్తున్నటువంటి రాజకీయ ముఖ చిత్రం కనిపిస్తూ ఉన్నది కాబట్టి జరగబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి చూద్దాం దానికోసం మనం ముందుగానే మనం చెప్పేయడానికి ఏం లేదు కానీ తెలంగాణలో కాంగ్రెస్ లేకుండా చేసిందే కేసీఆర్ అసలు నాయకుడు అనేవాడిని కూడా లేకుండా భూస్థాపితం చేసిందే కేసీఆర్ అని ఒక టాక్ కూడా ఉంది నిజమేనా అది కాదు వాళ్ళకు వాళ్ళే వాస్తవంగా భూస్థాపితం అయ్యారు అనేది వాస్తవం ఎందుకంటే వాళ్ళు నిరాధారమైనటువంటి ఆరోపణలు ఏది పడితే అది రాజకీయాలలో ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి లేనటువంటి ఆలోచనలు తయారు చేసి ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి గొప్ప పథకం కాళేశ్వరం ప్రాజెక్టు సముద్రంలో కలిసేటువంటి నీళ్లను ఒడిసిపట్టి తెలంగాణ ప్రజలకు సాగునీటు తాగునీటు పరిశ్రమలకు అందించేటువంటి విధంగా గొప్ప ఆలోచన చేసి పరిపాలన సాగుతున్నటువంటి క్రమంలో వీళ్ళు ఆ యొక్క పరిపాలనను ప్రశంసించాల్సింది పోయి తప్పుడుతో మాట్లాడి తప్పుడుగా మాట్లాడితే ఏ ప్రజాప్రతినిధులైనా ఎవరైనా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు అందుకోసమే దాంట్లోనే వాళ్ళు ఇలా ఫెయిల్యూర్ కావడానికి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఒక అమూల్యమైనటువంటి సలహాలు ఇవ్వాలి సూచనలు ఇవ్వాలి కానీ కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి ఏ నాయకత్వం అయినా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా ఉండాలి మీరు చేసేటువంటిది ఈ యొక్క స్కీమ్ని ఈ విధంగా పెట్టారు ఆ స్కీమ్ని ఇంకా మార్చండి అని చెప్పేటువంటి పరిస్థితులు లేరు ఏదైనా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడం వ్యక్తులను నాయకత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం అంత చులకనగా మాట్లాడడం తప్ప వాళ్ళు చేస్తున్నటువంటి ఏది లేదు అందుకోసమే ప్రజలు వాళ్ళ పరిస్థితులను వాళ్ళు మాట్లాడను వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన వాళ్ళకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని గమనిస్తున్నారు అందుకే బుద్ధి చెప్పుకుంటూ రావడం జరుగుతూ ఉన్నది కానీ బీజేపీ మీద మొదట్లో కేసీఆర్ గారు ఉన్నటువంటి స్వరం రాను రాను మారిపోతూ వచ్చింది ఇప్పుడున్న స్వరం చాలా భిన్నంగా తయారైంది దాని మీద మీరేమంటారు వాస్తవంగా 8 ఏళ్ల కాలంలో 8 ఏళ్ల క్రితం మోడీ గారు ప్రధానమంత్రి అయినరు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కేసీఆర్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి కొంత సహకారం తీసుకుందాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే విధంగా చేయాలని ఇక్కడి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు కేంద్ర ప్రభుత్వం వెళ్ళి సహకారం తీసుకుందామనే
ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రకాలుగా ప్రయత్నం చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయిన క్రమంలో కూడా జాతీయ హోదా ఇవ్వాలనే ఆలోచన చేసిండు. ఇక్కడ ఒక మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా ఆర్థిక సహాయం చేయాలని కోరిండు. ఇక్కడ పెడుతున్నటువంటి పథకాలలో కూడా సహకారం కావాలని కోరిండు. ఇలా కోరినా కూడా ఎన్నడూ కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించకపోగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మొన్నటికి మొన్న రైతులకు సంబంధించినటువంటి సందర్భాన్ని తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పారాబైల్డ్ రైస్ను కొనము అని చెప్పేసి నికచ్చిగా చెప్పినారు. మనకు యాసంగిలో పారాబైల్డ్ వేస్తారు తెలంగాణ ప్రాంతంలో. మీరు వేయండి, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కొడిపిస్తామని వీళ్ళు ఒక తప్పుడు ప్రకటన చేయడం, ఈ యొక్క కుట్రకు తెరలేపింది బీజేపీ పార్టీ. బీజేపీ చేసినటువంటి కుట్రల మూలాన ఇలా ప్రజలను రెచ్చగొట్టడం, రైతులను రెచ్చగొట్టడం, వారు కేంద్రం ప్రభుత్వం మాత్రం వేరే విధంగా ఆలోచన చేయడం, ఇటువంటి చేయడం మూలాన మనం తిరుగుబాటు చేయక తప్పలేదు. ఖచ్చితంగా వారు సహకారం అందించకపోగా నష్టాన్ని చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళకు సంబంధించినటువంటి పరిపాలన మీద ప్రత్యేకంగా మేము ఒక పోరాట కార్యక్రమ చర్యను తీసుకున్నాం. రైతుల విషయంలో వాళ్ళు తప్పేవారి 100% కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ విషయం ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఇలా వాళ్ళు ఏంటంటే ఎఫ్సిఐ అనేది వాళ్ళ ఆధీనంలో ఉండేది. కోల్డ్ మన స్టోరేజెస్కి సంబంధించినటువంటి కొన్నటువంటి దాన్ని ఆహార భద్రతకు సంబంధించినటువంటి ఒక విభాగము వాళ్ళ చేతులలో ఉంటుంది. కాబట్టి వాళ్ళే ఈ యొక్క నిర్వహణ చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇదే బీహార్లో చూసినట్టయితే పండించినటువంటి ప్రతి దాన్ని కూడా కొంటా ఉన్నారు. మరి ఇక్కడ ఎందుకు ఇంత కంట్రోల్ పెట్టి ఇంత పర్సెంట్ ఏమంటాం ఇంత పర్సెంట్? మన దగ్గర కొంచెం ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు సంస్కరణ రైతుల పట్ల చేసినటువంటి సంస్కరణల మూలాన ఇక్కడ కొంచెం దిగుబడి ఎక్కువ వస్తూ ఉన్నది. వచ్చినటువంటి దిగుబడిని తీసుకోవాల్సింది పోయి ఇంకా కుట్రపూరితంగా వాళ్ళు ఇంకా పర్సంటేజ్ తక్కువ తీసుకుంటామని చెప్పడం వల్లనే ఈ యొక్క రైతులకు ఈరోజు సమస్య ఏర్పడ్డది. కానీ ఉద్యోగుల ఉపాధి కల్పనలో అటు కేంద్ర ప్రభుత్వము ఇటు స్టేట్ గవర్నమెంట్ రెండు తప్పు చేశాయని చెప్పేసి ఉద్యోగ సంఘాల యొక్క వాదన నిజమేనా? మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందించేటువంటి కార్యాచరణతో ఉన్నది. ఇప్పటివరకు ప్రైవేట్ రంగంలో చాలామందికి గౌరవ మంత్రివర్యులు కేటీ రామన్న గారి నేతృత్వంలో చాలామందికి ఉద్యోగ అవకాశాలు దొరికినాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏది కూడా ఇవ్వలేదనేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం చాలా తప్పిదాలు చేస్తూ ఉన్నది. కాకపోతే ఈ మధ్య జరుగుతున్నటువంటి రాజకీయాలు చూస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు చేస్తుంది అని చెప్పేసి అంటుంది. ఏ టైప్ రాజకీయాలు చేసినా అంతిమంగా ప్రజలు తీర్పునిస్తారు, ప్రజలు ప్రతిది గమనిస్తారు. కాబట్టి ఎవరు న్యాయం ఎవరు చేస్తున్నది అన్యాయం అనేది కూడా ప్రజలు గమనిస్తారు. తీర్పు అంతిమంగా ప్రజలు తెలియజేస్తారు రాబోయేటువంటి కాలంలో. కానీ 7 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ మాత్రం చాలా వైఫల్యాలని మూటగట్టుకుంది. ఈసారి తిరోగమనమే అని చెప్పేసి అని అంటుంది, నిజమేనా? అట్లాంటిదే 2018 ఎన్నికల ముందు కూడా అదే విధమైనటువంటి మాటలు మాట్లాడారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో 20 సీట్లు కూడా గెలవదు, 30 సీట్లు కూడా గెలవదని చెప్పడం జరిగింది. మనం చూసినాం 88 సీట్లు గెలిచినటువంటి పరిస్థితి కూడా చూసినాం. ఎంతకంటే ఈసారి ఖచ్చితంగా 100 సీట్లు ఖచ్చితంగా గెలిచేటువంటి పరిస్థితి వస్తుంది. ఈసారి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? అది ఇప్పుడే మనం ఏ విధంగా చెప్పలేము. ఎందుకంటే అటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మాకు ఇంకా చేసే అటువంటి పనులు చాలా ఉన్నాయి, నిర్ణయాలు తీసుకునేవి చాలా ఉన్నాయి. ఈ యొక్క కార్యాచరణలో ముందుకు పోవాల్సింది కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అటువంటిది ఏమి ఉండదు. 2023 కానీ 2024 కానీ ఎలక్షన్స్ వస్తే టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి తెలంగాణలో? టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉన్నది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ప్రజలకు ఆత్మవిశ్వాసం ఉన్నది. ఆ రోజు తెలంగాణను పోరాటం చేసి ఏర్పాటు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ మా కోసం పుట్టినటువంటి పార్టీ, మా ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే పుట్టినటువంటి పార్టీ. ఇలా టీఆర్ఎస్ పార్టీ మా నియోజకవర్గాలలో మాకు అభివృద్ధి పదంలో చేసేటువంటి పార్టీ అనేటువంటిది ప్రజలలో, నాయకులలో, అందరిలో ఉన్నది. దీంట్లో ఎక్కడ కూడా సందేహం లేదు. టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇక్కడ ఏదైనా చేయగలుగుతుంది, ప్రజలకు ఏదైనా సమస్యలను పరిష్కారం చేయగలుగుతుంది అనేది ప్రజలలో ఉన్నది. ఉపాధి కల్పనలో రామగుండం ప్రజలకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? రామగుండం నియోజకవర్గంలో నా మొదటి ఆలోచన లక్ష్యం కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రూపేణా ఉపాధి కల్పించేటువంటి విధంగా ప్రణాళిక తయారు చేయాలనేదే ముందు నుంచి నాకున్నటువంటి ఆలోచన.
ఆలోచనలోని ఉన్నటువంటి ప్రతిరూపమే విజయమ్మ ఫౌండేషన్ నుండి మేము ప్రత్యక్షంగా ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్స్ను ఏర్పాటు చేసినాం. మహిళా సాధికారత కేంద్రాలు, ఈ యొక్క మహిళా సాధికారత కేంద్రాల ద్వారా మొట్టమొదలుగా ప్రతి ఒక్క గృహిణికి, ప్రతి ఒక్క ఇంటికి కుట్టు శిక్షణ నేర్పించడం అనేటువంటి కార్యచరణ తీసుకొని వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం ద్వారా మన ద్వారా కుట్టు మిషన్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఇప్పటి వరకు సుమారు ఒక 1500 మంది వరకు మేము శిక్షణ ఇవ్వగలిగినాం. ఎందుకంటే ఆ యొక్క కుట్టు శిక్షణ నేర్చుకున్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా నేను ఆ కుట్టు మిషన్ ఫ్రీగా ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం అన్న, మేము మీరు మిషన్ ఇవ్వడం మూలాన ఆ మిషన్ ద్వారా మా ఇంట్లో బట్టలు కుట్టుకోవడంతో పాటు మాకు ఎవరైనా బట్టలు కుడితే, మాకు మొన్న ఒకరి కుడితే వాళ్ళు ఇచ్చినటువంటి 300-400 నా ఇల్లు గడిచింది, నాకు ఇలా ఇంట్లో ఇబ్బంది లేకుండా పోయిందని ఒక మహిళ చెప్పినటువంటి సందర్భం మాకు ఎప్పటికీ కూడా ఇది ఒక ఆలోచన కొద్దే మేము ఈ యొక్క మహిళా సాధికారత కేంద్రాలను ఏర్పాటు చేసినాం. దీని ద్వారా ప్రతి ఒక్క మహిళకు ఉపాధి కల్పించేటువంటి ఆలోచనతోని ముందు పోతున్నాం. ఎంబ్రాయిడరీ సెంటర్లు కానీ ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనతోని ముందు పోవడం జరుగుతూ ఉన్నది. రామగుండంలో ముందు ముందు ఏ విధమైనటువంటి వ్యూహాలతో ముందుకెళ్ళబోతున్నారు? మా వ్యూహం అంతా కూడా ప్రజలకు ఏ విధంగా చేరువవుతాం, ప్రజలకు ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో, గౌరవ మంత్రివర్యులు కెటి రామన్న గారి నేతృత్వంలో, గౌరవ మంత్రివర్యులు కుప్పల ఈశ్వరన్న గారి సహకారంతో ఇక్కడ ఏ విధమైనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను పరిష్కారం చేయగలుగుతామనేటువంటి ఆలోచననే మా వ్యూహాలు ఉంటాయి. 36 మంది మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా పాలకుర్తి మండలంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీటీసీ సర్పంచులు, ఎంపీటీసీలు మెజారిటీ మొత్తం మన వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా అంతర్గం మండలంలో కూడా అదేవిధంగా ఉన్నారు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా మన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వమే ఉన్నది. ఇక్కడ ఎక్కడ కూడా తేడా లేదు, అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ. రేపు రాబోయేటువంటి ఎన్నికలలో కూడా ఎన్నికలలో వన్ సైడే ఉంటుంది ఎలక్షన్స్. టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రామగుండంలో జెండా ఎగురవేస్తుంది. ఇదండి కోరుకంటి చంద్ర గారి అంతరంగం. రామగుండంలో ఏం చేయబోతున్నారు, ముందు ముందు కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందో మనతో వారు పంచుకున్నటువంటి అంతరంగం. మరొక టైం టు టాక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.